నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. గర్భిణీల్లో కాళ్ళు, ముఖం, చేతుల వాపులు చాలా సహజం. దాన్ని ఎడిమా అంటారు. మరీ ముఖ్యంగా మూడో త్రైమాసికంలో ఎక్కువగా కనబడుతుంది. గర్భాశయం పెరుగుతున్నప్పుడు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి మరిన్ని ద్రవాలు కాళ్ళ రక్తనాళాల్లో ఉండిపోవడం వలన ఈ అదనపు ద్రవం దగ్గరలోని కణజాలంలో ఉండిపోతుంది. గర్భిణీల్లో ఈ కాళ్ళ వాపు సమస్య ఎటు దారితీస్తుంది? అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? డాక్టర్ను సంప్రదించాలా? ఉపశమనం పొందటం ఎలా అనే విషయాల మీద డాక్టర్లు ఏం చెబుతున్నారు ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖలో తెలుసుకుందాం. గర్భిణీల్లో కాళ్ళ వాపు సాధారణమే కావటం వలన పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి గర్భిణీల్లో మరిన్ని హార్మోన్ల కారణంగా కూడా కాళ్ళు, చేతులు, ముఖము ఉబ్బిపోవచ్చు. అయితే అది రక్తం గడ్డ కట్టడం వలన వచ్చిన సమస్య అయితే మాత్రం అదనపు జాగ్రత్తలు అవసరమవుతాయి. సాధారణ వాపు అయితే మాత్రం కాన్పు జరిగిన కొద్ది వారాల్లో నయమవుతాయి. ఆలోపు కొన్ని ఉపశమన మార్గాలు అనుసరిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రకాల మందుల వలన కానీ, గుండె మూత్రపిండాల సమస్యల వలన లేదా లివర్ సిరోసిస్ కారణంగా ఎవరిలోనైనా కాళ్ళ వాపులు రావచ్చు. అయితే ఇవేవీ కారణాలు కాకపోయినా గర్భిణీల్లో చాలా సహజంగానే కాళ్ళ వాపులు, చేతుల వాపులు వస్తాయి. అయితే ఇవన్నీ కాన్పు తర్వాత తగ్గిపోతాయి. అలా కాకుండా ఊపిరి పీల్చటంలో ఇబ్బందులు, ఛాతిలో నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం అవి శ్వాసకోశాల వాపుకు సంబంధించినవి కావచ్చు. అప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. మామూలు పరిస్థితుల్లో వచ్చే ఎడీమా ఎక్కువసేపు ఒకే చోట కదలకుండా కూర్చున్నా రావచ్చు. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నా, బీపీ మందులు వాడినా, స్టెరాయిడ్స్ వాడినా, ఈస్ట్రోజన్ ఎక్కువ ఉత్పత్తి కావడం, కొన్ని రకాల మధుమేహ వ్యాధులు మందులు వాడినా ఈ సమస్య రావచ్చు. గుండె సంబంధమైన సమస్యల వలన పొట్టలో, ఊపిరితిత్తుల్లో ద్రవం చేరి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు. కాలేయం దెబ్బతిన్నప్పుడు కూడా పొట్టలో, కాళ్ళల్లో నీరు చేరవచ్చు. మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు కాళ్ళల్లో రక్తనాళాలు బలహీనపడినా ఇలా జరగవచ్చు. దీర్ఘకాలం ప్రోటీన్ లోపం ఏర్పడినప్పుడు కూడా నీరు చేరే అవకాశం ఉంది. గర్భిణీలలో ఇనీషియల్గా కొంతమందికి కాళ్ళ వాపులు ఉంటాయి. దీనికి గల కారణము ప్రెగ్నెన్సీ రాగానే బాడీలో అన్ని శాతము పెరుగుతాయి. అట్లే బ్లడ్ శాతం కూడా పెరుగుతుంది. ఆ బ్లడ్ శాతం పెరగడానికి వాటర్ కంటెంట్ అనేది పెరుగుతూ పోతుంది. ఈ వాటర్ కంటెంట్ అనేది పెరగడం వల్ల మీకు కాళ్ళల్లో వాపులు రావటము, లేకపోతే చేతులు సడన్గా తిమ్మిరులు ఎక్కటము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది న్యాచురల్గానే వచ్చే కాళ్ళ వాపుల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, ఎవరికైతే ప్రెగ్నెన్సీ ఇనీషియల్గా 5th మంత్ 6th మంత్ దాటుతారో వాళ్ళకి గర్భసంచి ప్రెషర్ వల్ల, రక్తం నాళాల మీద ప్రెషర్ వల్ల కాళ్ళల్లో, చేతుల్లో కొంతగా నీరు అనేది చేరుతుంది. ఇట్లాంటివన్నీ కూడా మీరు లేచి తిరిగినప్పుడు, ఎక్సర్సైజ్ అవన్నీ చేసినప్పుడు తగ్గిపోతుంది. ఇనీషియల్గా పడుకొని లేచినప్పుడు మీకు వాపులు కనిపిస్తాయి. ఆ తర్వాత కొద్దిగా తగ్గుతూ పోతూ ఉంటాయి. ఇది నార్మల్గా అందరికీ వచ్చే వాపు. ఈ వాపుకి వాటర్ కంటెంట్ చేరటం వల్ల వస్తుంది కాబట్టి మీరు వాటర్ కూడా బాగా తీసుకోవాల్సి వస్తుంది. కొంతమందికి ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కూడా వాపులు అనేవి ఎక్కువ ఉంటాయి. కొంతమందికి రక్తం తక్కువగా ఉంటుంది. అంటే ఉండాల్సిన శాతం కన్నా రక్తం శాతం తక్కువగా ఉంటే వాపులు వస్తాయి. వీటితో పాటు మొహం వాపులు రావటము, నీరసం అనిపించటము, ఆయాసం అనిపించటము, గుండె దడగా ఉండటము, ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. కాబట్టి మీకు ఎప్పుడు అయితే కాళ్ళ వాపులు వస్తాయో, మీకు ఓన్లీ ఆ వాపులు ఉండిపోతున్నట్లయితే టెన్షన్ పడేదేమీ లేదు. కానీ వాపు అనేది కాన్స్టెంట్గా ఉంటున్నట్లయితే అట్లాంటి వాళ్ళు ఒకసారి రక్త పరీక్ష చేయించుకొని వాటిల్లో మీ రక్త శాతం ఎంత ఉందో చూసుకోవాలి. ఇదే కాకుండా థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా కాళ్ళల్లో వాపులు వస్తాయి. కాబట్టి థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ కూడా చేసుకోవాలి. కొంతమందికి బీపీ అనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్గా బీపీ ఒకసారి చెక్ చేసుకొని వీటితో పాటు యూరిన్ పరీక్ష కూడా చేసుకోవాల్సి వస్తుంది. వాపులు అనేవి కొంతమందికి నార్మల్గా ఉంటాయి, కొంతమందికి అబ్నార్మల్గా ఉంటాయి. నార్మల్గా ఉండేవి జనరల్గా తగ్గిపోతాయి కాబట్టి వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని డెఫిషియన్సీస్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాపులు వస్తాయి కాబట్టి ఈ వాపులకు సంబంధించిన బ్లడ్ టెస్ట్లు, బీపీ రీడింగ్స్ రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటే, దానికి సంబంధించిన మెడికేషన్స్ తీసుకుంటే సరిపోతుంది. గర్భిణీలకు కాళ్ళ వాపు రావడం సహజమే అయినా తగిన చికిత్స చేయకపోతే దాని వలన కొన్ని సమస్యలు రావచ్చు. క్రమంగా నడవటం కూడా ఇబ్బందికరం కావచ్చు. కాళ్ళు బిగుసుకుపోవడం లాంటి సమస్య కూడా ఎదురు కావచ్చు.
చర్మం సాగడంతో పాటు దురద పుట్టడం అసౌకర్యంగా మారడం గమనించవచ్చు. వాపు వచ్చిన చోట ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. కణజాలం పొరల మధ్య చారలు రావడానికి అవకాశం ఉంటుంది. వాపు కారణంగా రక్త ప్రసరణ తగ్గిపోవచ్చు. రక్తనాళాలు, కీళ్ళు, కండరాలు, దమనుల సాగే గుణం తగ్గిపోతుంది. చర్మపు అల్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ముందుగా వాపు వచ్చిన చోట పరిస్థితిని గమనించి వైద్య చరిత్ర గురించి అడిగి తెలుసుకున్న తర్వాత డాక్టర్ ఒక ప్రాథమిక అంచనాకు రాగలుగుతారు. నిజానికి ఆ మాత్రం సమాచారం ద్వారానే కాళ్ళ వాపుకు కారణాలు నిర్ధారించుకోగలుగుతారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ, రక్త పరీక్షలు కూడా అవసరం కావచ్చు. గర్భిణీలో కాళ్ళవాపులు ఫిజియలాజికల్ పీడలిడిమ అంటాము. ఇవి జనరల్గా మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. కొంతమందికి రక్తం తక్కువ ఉండడం వల్ల కానీ, బీపీ వల్ల కానీ ఉంటే వాటికి మందులు తీసుకోవాల్సి వస్తుంది. ఇంకొంతమందికి డెలివరీ అయ్యాక వాపులు అనేవి వస్తాయి. ఈ డెలివరీ అయ్యాక బాడీలో ఉన్న నీరు శాతం అంతా పోతూ ఉంటుంది కాబట్టి ఆ వాపు అనేది వస్తుంది. స్లోగా మీరు వాకింగ్ చేసినప్పుడు, ఎక్సర్సైజ్ అవన్నీ చేసినప్పుడు పోతుంది. ఈ కాళ్ళవాపులు జనరల్గా 4 నుంచి 5 వారాలు డెలివరీ అయిపోయాక తగ్గిపోవడం మొదలు పెడుతుంది. కాబట్టి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఫిజియలాజికల్గా ఊరికే ప్రెగ్నెన్సీ వల్ల కనుక మీకు కళ్ళవాపులు వస్తే దానికి తీసుకోవాల్సిన మందులు ఏమీ లేవు. అదే మీకు రక్తహీనత వల్ల, బీపీ వల్ల కనుక అయితే రక్తానికి సంబంధించిన ఐరన్ ట్యాబ్లెట్స్, దానికి సంబంధించిన ఐరన్ ప్రోటీన్ ఫుడ్, దాంతోపాటు ఆకుకూరలు, ఫ్రూట్స్, గుడ్డు, నాన్ వెజ్ ఇవన్నీ కూడా తింటే మీకు రక్తం అనేది పెరుగుతుంది. ఇంకా బీపీ విషయానికి వస్తే బీపీ సంబంధించిన మాత్రలు అనేవి వేసుకోవాల్సి వస్తుంది. ఈ బీపీ మాత్రలు వేసుకున్న తర్వాత కూడా మీకు బీపీ అనేది కంట్రోల్ తక్కువగా ఉంది, ఎక్కువగానే వస్తున్నట్టుందంటే డాక్టర్ని కలవండి. దానికి సంబంధించినట్టు డెలివరీ ప్లాన్ చెప్తారు. డెలివరీ చేశాక కొన్ని రోజులకి మీకు కాళ్ళ వాపులు, మొహం వాపులు అన్నీ కూడా తగ్గడం మొదలు పెడతాయి. కాళ్ళ వాపులు సాధారణ స్థాయిలో ఉంటే అవి వాటంతటా అవే తగ్గిపోతాయి. పడుకున్నప్పుడు గుండె కంటే ఎక్కువ ఎత్తుల్లో కాళ్ళు పెట్టుకోవడం లాంటి పనులతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కాస్త తీవ్రత ఎక్కువ ఉంటే మాత్రం మందులు వాడాల్సిందే. అదనంగా చేరిన నీటిని మూత్రంతో బయటికి పంపడానికి ఆ మందులు పనికొస్తాయి. దీర్ఘకాల సమస్యకు చికిత్స చేయాలంటే మాత్రం కాళ్ళ వాపు వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకున్న తర్వాతనే మొదలు పెడతారు. మందులు వాడకం వలన వచ్చిన కాళ్ళ వాపులైతే మందులు మార్చి రాస్తారు. వాపుకు గురైన భాగాలు అంటే కాళ్ళు లేదా చేతులు కదల్చడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి వాపు తగ్గుతుంది. అలాంటి చిన్న చిన్న వ్యాయామాలను డాక్టర్ సిఫార్సుతో చేయవచ్చు. వాచిన భాగాలు గుండె కంటే ఎత్తులో ఉంచి రోజులో అనేక సార్లు పడుకోవడం వలన కూడా పరిష్కారం లభిస్తుంది. వాపు వచ్చిన చోట నుండి గుండె వైపుకు రుద్దడం కూడా ఫలితమిస్తుంది. గర్భిణీలో వచ్చే కాళ్ళవాపులు ఫిజియలాజికల్ పీడలిడిమ అయితే అవంతటవే తగ్గిపోతాయి. వీటితో పాటు మీరు వాటర్ శాతం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. అదే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం వాటికి మందులైతే కంపల్సరిగా తీసుకోవాల్సి వస్తుంది. రక్తహీనతకి ఐరన్ ట్యాబ్లెట్స్, థైరాయిడ్కి థైరాయిడ్ మందులు, బీపీకి బీపీ మందులు వాడితే జనరల్గా కాళ్ళవాపులు అనేది స్లోగా తగ్గుకుంటూ పోతాయి. దీనికి మామూలుగా ఫిజియలాజికల్ పీడలిడిమాకైతే మీరు ఎత్తులో పెట్టుకోవడము, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా ఉండటము, గ్రావిటీ వల్ల లేకపోతే ప్రెషర్ వల్ల మీకు కాళ్ళవాపులు వస్తూ ఉంటాయి కాబట్టి వాకింగ్ చేయటము, ఒకవేళ పడుకునేటట్టయితే దాని కాళ్ళ కింద దిండు పెట్టి పడుకోవటము, చైర్లో ఎక్కువసేపు కూర్చున్నట్టయితే డైరెక్ట్గా నేల మీద కాకుండా కొద్దిగా ఎత్తుగా పెట్టుకొని కాళ్ళను పెట్టుకోవటము, ఇవే కాకుండా కూర్చున్నా కూడా కాళ్ళకి ఎక్సర్సైజ్ చేయటము, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఈ చిట్కాల వల్ల మీకు ఒక్కొక్కసారి కాళ్ళవాపులు తగ్గుతూ ఉంటాయి. కానీ మళ్ళీ వచ్చినా కూడా ఒకవేళ మీకు బీపీ కానీ, రక్తహీనత కానీ, థైరాయిడ్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేకున్నట్లయితే మీకు జనరల్గా ప్రాబ్లం అనేది ఉండదు. మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి. డెలివరీ వరకు ఇట్లా వచ్చి పోతూ ఉంటుంది. డెలివరీ తర్వాత 6 వీక్స్ పడుతుంది కొంతమందికి వాపులు తగ్గడానికి. కొంతమందికి డెలివరీ అవ్వగానే తగ్గిపోతుంది, కొంతమందికి అయిపోయాక తగ్గుతుంది 6 వీక్స్ అయ్యాక. కాబట్టి ఫిజియలాజికల్ పీడలిడిమా కనుక ఉంటే దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవంతటవే తగ్గిపోతాయి. చిన్న చిన్న పాటిస్తే మీకు జనరల్గా ఆ వాపులు అనేది తగ్గిపోయి నొప్పి అనేది కూడా లేకుండా ఉంటుంది. కాళ్ళ వాపులు లేదా ఎడిమా అనే వ్యాధి చాలా కారణాల వలన చాలామందిలో వస్తుంది. కొన్ని దీర్ఘకాల వ్యాధుల ప్రభావం వలన కూడా రావచ్చు. అయితే ఇది గర్భిణీల్లో చాలా సహజం.
తేలికపాటి వాపులు అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో తగ్గుతాయి. అలా కాకుండా ఆ వాపులకు సహజ సిద్ధమైన కారణాలు కాకుండా వాడుతున్న మందులే కారణమైతే ఆ మందులు మార్చి రాయడానికి డాక్టర్లు మొగ్గు చూపుతారు. అంతకంటే పెద్ద సమస్యలైతే వాటికి తగిన చికిత్స చేస్తారు. గర్భసంచిలోకి రాకుండా మిగతా చోట్ల పెరిగే గర్భాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. కొంతమందిలో కొద్దిగా ఎరుపు లేదా నల్లటి రక్తపు గడ్డలు కనపడి కడుపు నొప్పి మాత్రం చాలా తీవ్రంగా ముఖ్యంగా ఒకవైపు నొప్పి ఎక్కువగా ఉండొచ్చు. వీరికి పిండం గర్భసంచిలో కాకుండా ఫెలోపియన్ ట్యూబుల్లో పెరిగి అది చిట్లు పోయిందేమో చూడటం చాలా అవసరం. వీరికి అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, గిరిజ ఇలా అడుగుతున్నారు, నాకు ఇప్పుడు 4వ నెల, అయితే కరోనా రావడం వల్ల నేను ఇంతవరకు స్కానింగ్ చేయించలేదు. దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించాలంటే కూడా భయంగా ఉంది. కరోనా సమయంలో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నాకు కరోనా వచ్చి తగ్గింది, ఎటువంటి సమస్యలు వస్తాయి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. గిరిజ గారు 4th మంత్లో ఉన్నారని చెప్తున్నారు. ఇంతవరకు ఏది ఇన్వెస్టిగేషన్స్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయలేదంటున్నారు. సో డెఫినెట్గా ఇమీడియట్గా మీరు యాంటీనేటల్ ప్రొఫైల్ అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ బ్లడ్ టెస్ట్లు అన్ని చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడము. ఈ టైంలో కొన్ని పర్టికులర్ క్వాడ్రిపుల్ మార్కర్, పెంటా మార్కర్ టెస్ట్లు అన్ని కొన్ని ఉంటాయి. ఇంపార్టెంట్ టెస్ట్ అంటే ఏవైతే మనకి చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో, ఆ టెస్ట్లు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా మీరు హాస్పిటల్కి వెళ్ళి తగిన ప్రికాషన్స్ అనేవి తీసుకొని, ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా చాలా వరకు సేఫ్టీ మెజర్స్ అనేవి అందరూ పాటిస్తున్నారండి. సో మీరేంటంటే డబుల్ మాస్క్ ధరించి, శానిటైజేషన్ ఫెసిలిటీస్, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి జాగ్రత్తగా వెళ్ళి మీరు అన్ని టెస్టులు చేసుకొని రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి ఏంటంటే మీరు కోవిడ్ ఆల్రెడీ పాజిటివ్ వచ్చింది, రికవరీ అయిందని అంటున్నారు. సో అది మైల్డ్గా వచ్చిందా, మోడరేటా, సివియరిటీయా అనేది క్లారిటీ రాలేదు. మీరు రికవర్ అయ్యారు అంటే డెఫినెట్గా నేను అనుకుంటున్నాను మీకు మైల్డ్గానే వచ్చి ఉండొచ్చు. ఫ్యూచర్లో ఏంటంటే ఈ అంటే మైల్డ్గా ఉన్న కేసెస్ డెఫినెట్గా రికవరీ అనేది చాలా బాగుందండి. ఇంకోటి ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీలో మనం ఈ 1 ఇయర్లో చూసిన దాన్ని బట్టి చూస్తే ప్రెగ్నెంట్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ 2020లో అప్పుడు ఆ టైంలో వచ్చినప్పుడు కరోనా వైరస్ అనేది ప్లాసెంటా త్రూ బేబీకి ట్రాన్స్ఫర్ అనేది లేదని క్లారిటీగా అంటే కొన్ని కొన్ని స్టడీస్లో మనకి ప్రూవ్ చేయడం అనేది జరిగింది. సో మదర్ టు బేబీ ట్రాన్స్ఫర్ అవ్వదు కాబట్టి మీరు డెఫినెట్గా ధైర్యంగా ఉండొచ్చు, ఎందుకంటే బేబీ ఎఫెక్ట్ అనేది అవ్వదు. హాస్పిటల్స్లో కూడా డెఫినెట్గా అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ చేసి అందరూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో సేఫ్, మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఏది మీరు సేఫ్ అనుకుంటారో అక్కడికి వెళ్ళి డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. డాక్టర్ గారు, మౌనిక ఇలా అడుగుతున్నారు, నాకు డెలివరీ అయ్యి 6 నెలలు అవుతుంది, పాప ఆరోగ్యం, నా ఆరోగ్యం అంతా బాగానే ఉంది, అయితే కొద్ది రోజులుగా నాకు కాళ్ళు చేతులు తిమ్మిర్లు పడుతున్నాయి. మామూలుగా ఎప్పుడైనా మోకాళ్ళ మీద కూర్చుంటే తలనొప్పి వస్తుంది, ఎందుకు ఇలా అవుతుంది, ఎవరికి చూపించుకోవాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మోనిక గారు డెలివరీ అయిపోయి 6 మంత్స్ అయ్యింది అంటున్నారు, వీక్నెస్, తిమ్మిర్లు అంటున్నారు. కామన్గా ఏంటంటే మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ అనీమిక్ అంటే హిమోగ్లోబిన్ బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు, B12 డెఫిషియన్సీస్ ఇలా ఉన్నప్పుడు మనకు బాడీలో మోతాదు తక్కువ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్, మీరు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా మనం చూస్తుంటాం. సో చాలామంది అమ్మాయిలు ఏంటంటే డెలివరీ తర్వాత గైనకాలజిస్ట్లు అందరూ అడ్వైస్ చేస్తారు 6 మంత్స్ ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవాలి, కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవాలి అనేది. సో ప్రెగ్నెంట్ టైంలో ఉన్నంత కన్సర్న్ డెలివరీ తర్వాత చూపించరు, ఈ మెడికేషన్స్ అన్నీ తీసుకోరు. ఈ మెడికేషన్స్ అన్నీ తీసుకోకపోవడం వల్ల జనరల్గా మనం ఈ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఈ అనీమియా అనే ప్రాబ్లము. సో డెఫినెట్గా మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి ఒక CBP అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, హిమోగ్లోబిన్ లెవెల్స్ చూసుకోవడము, ఏమైనా B12 డెఫిషియన్సీ ఉందా చూసుకోవడం, అవన్నీ టెస్ట్లు, దానికి తగ్గ టెస్ట్లు చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ట్రీట్మెంట్ భాగం పక్కన పెడితే మీరు ఆల్రెడీ 6 మంత్స్ డెలివరీ అంటున్నారు, మీరు ఆల్రెడీ పాలు కూడా ఇస్తుంటారు బేబీస్కి. ఒక్కొక్కసారి ఏంటంటే పాలు ఇచ్చే తల్లిలో ఈ వీక్నెస్ అనేది కొంచెం మనం జనరల్గా చూస్తుంటాం, ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ, వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది, బేబీని చూసుకోవడం, వాళ్ళని చూసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొంచెం డైట్, మీరు హెల్దీ డైట్ తీసుకోవడము, ఆకుకూరలు ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడము, తర్వాత ఫ్రూట్స్ డైలీ తీసుకోవడము, పాలు తాగడము, ఈ డైట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విటమిన్ B12 రిచ్ డైట్, ఐరన్ రిచ్ డైట్స్ అని చాలా డైట్స్ మనం మీకు తెలిసినే ఉంటాయి. సో కామన్గా హౌస్ హోల్డ్ మనకు దొరికే క్యారెట్, బీట్రూట్, బెల్లం, పల్లీలు ఇలాంటివి కొంచెం డైట్ కాన్షియస్ అనేది పెంచుకొని హెల్దీ డైట్ తీసుకుంటే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ని అరికట్టవచ్చు. అలాగే తగిన టెస్ట్లు తీసుకొని చేయించుకొని
ట్రీట్మెంట్ మెడికేషన్ ఫాలో అయితే డెఫినెట్గా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందండి. ఫలదీకరణ చెందిన అండర్ ట్యూబ్లో వేగంగా ప్రయాణం చేయలేక అక్కడే అతుక్కునేటట్టు చేస్తుంది. ట్యూబ్ యొక్క కొలత చాలా చిన్నదవడం చేత కొంతమేరకు పెరిగి ట్యూబ్ని ఛేదించుకుని బయటకు పొట్టలోకి వస్తుంది. ట్యూబ్ మొదటి భాగం చాలా సన్నగా ఉండటం చేత పగిలిపోవడం తప్పనిసరి. దీనినే ట్యూబల్ రప్చర్ అని, రప్చర్డ్ ఎక్టోపిక్ అని అంటారు. ఈ పరిస్థితి స్త్రీ ప్రాణాలకు ముప్పును తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. డాక్టర్ గారు, శిల్ప ఇలా అడుగుతున్నారు. నా వయసు 21 సంవత్సరాలు. నాకు 12 సంవత్సరాల వయసు నుంచే థైరాయిడ్ సమస్య ఉంది. ఇప్పుడు నాకు పెళ్ళి అయ్యి 1 సంవత్సరం అవుతుంది. ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు. థైరాయిడ్ సమస్య వల్లనే నాకు ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడం లేదా? థైరాయిడ్ కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? థైరాయిడ్ పూర్తిగా తగ్గుతుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. థైరాయిడ్ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన శరీరంలో కొన్ని రకాల గ్రంథులు ఉంటాయి. వాటి ఫంక్షనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ టిష్యూ పనిచేయడానికి. అంటే మన శరీరంలో చర్మం దగ్గర నుంచి హెయిర్ ఫాలికల్ వరకు ఏ టిష్యూ పనిచేయాలన్నా మనకి థైరాయిడ్ గ్రంథి రోజు కొద్దిపాటిగా అది సిక్రీట్ చేస్తూ ఉండాలి. ఎందుకు మనకి డెఫిషియన్సీలోకి వెళ్తాము? ఎప్పుడైతే మనకి నీడ్ బేస్డ్ అంటే తోల్మోల్కే బోల్ మనకి అవసరాన్ని బట్టి మనకి ప్రొడక్షన్ ఉండాలి. అంటే ఎంత అవసరమో అంత ప్రొడక్షన్ అవ్వకపోతే దాన్ని మనం హైపోథైరాయిడిజం అంటాం. అంటే ఏమవుతుందంటే, మనం ఒకటేసారి పెద్ద మనిషి అయినప్పుడు కానీ, లావ్ అయినప్పుడు కానీ, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కానీ దీని అవసరం ఎక్కువ ఉంటుంది. సో మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి చాలా సన్నగా ఉంటే కనుక మన అవసరం తగ్గచ్చు. సో ఎవ్రీ 6 మంత్స్ థైరాయిడ్ టెస్ట్ చేసుకుని నార్మల్ ఉందా లేదా చూస్తూ ఉంటాం. సో వస్తే రాదా అనేది చెప్పలేము మనము. యాంటీబాడీస్ ఫామ్ అయితే, అంటే మనకి ప్రొడక్షన్ తక్కువైనా లైక్ ప్రొడ్యూస్ అయిన థైరాయిడ్కి అగెన్స్ట్గా యాంటీబాడీస్ ఫామ్ అయినా మనకి ఈ థైరాయిడ్ హార్మోన్ తక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం రోజు ఒక టాబ్లెట్, అంటే ఈ రోజు టాబ్లెట్ వేసుకుంటే ఈ రోజుకి మాత్రమే పనిచేస్తుంది, నెక్స్ట్ టైం రేపటికి మనం రేపు వేసుకోవాల్సిందే. సో ఇది అలవాటు అవ్వటం కాదు, అది నెసెసరీ. సో మనకి మందులకి, సప్లిమెంట్స్కి, రిప్లేస్మెంట్స్కి తేడా తెలియాలి. ఈ థైరాయిడ్ అనేది రిప్లేస్మెంట్, అంటే శరీరంలో ఎంత కావాలో అంత వేసుకోవాలి. కంట్రోల్లో ఉన్నప్పుడు ఏ విధమైన అవాంతరం ఉండదు, ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావు, ప్రెగ్నెన్సీ రావడంలో కూడా ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిన వాళ్ళు సెలీనియము అలాంటి ట్రేస్ ఎలిమెంట్స్ తప్పనిసరిగా వాడుతూ ఉండాలి. ప్రెగ్నెన్సీ వస్తే కూడా కొంచెం ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. యాంటీబాడీస్ ఉంటే బేబీలో కూడా థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా అనేది చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి మీరు అసలు కంగారు పడాల్సిన లేదు, మీ డాక్టర్స్ ఉన్నారు. మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజులు చేయండి. అలాగే గాయిటర్ ప్రొడ్యూస్ చేసేది లేక ఐడిన్ అవసరం అనుకుంటే ఐడిన్ ఉన్నట్టుగా ఐడరైజ్డ్ సాల్ట్ వాడటము, గాయిటర్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్ ఏవైతే ఉందో అంటే బ్రసికా సిరీస్ అంటాం, అంటే క్యాబేజ్ లాంటివి తక్కువ వాడటం, ఇలాంటివన్నీ జాగ్రత్త పడితే కనుక థైరాయిడ్ ఎప్పుడు కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. డాక్టర్ గారు, రేఖ ఇలా అడుగుతున్నారు. నాకు ఇప్పుడు 6వ నెల, నాకు పొట్ట పెరిగినట్టుగా అస్సలు కనిపించడం లేదు. అందరూ నీకు కడుపు అసలు కనిపించడం లేదు అంటున్నారు. కడుపులో బేబీ కదలికలు ఎడమ వైపున ఉంటాయా లేక కుడి వైపున ఉంటాయా? నాకు కదలికలు ఎడమ వైపున ఉన్నాయి. మరి 6వ నెలలో పొట్ట కనిపించకపోవడం వలన ఏమైనా సమస్యలు ఉంటాయా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సరే, మీరు అడిగిన ప్రశ్నలో 2 భాగాలుగా విభజిద్దాం. ఫస్ట్, 6వ నెలలో పొట్ట కనిపించడం లేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనకి పొట్ట కనిపించడం అనేది నార్మల్గా జరగదు. ఎప్పుడైతే ఈ రోజుల్లో ఉన్న యువతుల్లో ఎక్సర్సైజ్ చేసి లేక మనం పని పాట సరిగ్గా చేసుకుంటే అబ్డామినల్ వాల్ మసిల్ కొంచెం గట్టిగా ఉంటుందో వాళ్ళల్లో మనకి పొట్ట ఇట్లాగా లూజ్గా ఉన్న వాళ్ళకి కనిపించినట్టు కనిపించకపోవచ్చు. కానీ డాక్టర్ గారు చూసి 6వ ఉండాల్సినంత ఎంత బేబీ సైజ్ ఉంది యూట్రస్ అనుకుంటే భయపడద్దు. ఎప్పుడైతే డాక్టర్ చూసి లేదమ్మా ఉండాల్సిన సైజ్ కన్నా తక్కువ ఉందన్నారో అప్పుడు మనకి ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ కింద లెక్క. సో లాక్స్గా అబ్డామినల్ వాల్ లేకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనకి అది అబ్డామిన్ పక్కన వాళ్ళు కనిపించేటట్టు కనిపించాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ మీరు వరి అవ్వద్దు. 6 మంత్స్కి 24-26 వీక్స్కి మనకు పెద్దగా కనిపించదు, మీరు కంగారు పడద్దు. సెకండ్ పాయింట్, మూమెంట్స్. మూమెంట్స్ అనేవి 20 వీక్స్ నుంచి మనకు తిరగటం మొదలవుతుంది. స్టార్టింగ్లో పేగుల్లో ఏదో గడబడ అన్నట్టుగా మాత్రమే ఉంటుంది. సో సినిమాల్లో చూపించినట్టుగా డిష్యం డిష్యంలు అవన్నీ మనకు కనపడవు. సో అది కంగారు పడదు. కుడి పక్క అవ్వచ్చు, ఎడం పక్క అవ్వచ్చు, అది ఏమీ పర్వాల్సిన అవసరం లేదే లేదు. రోజుకి ఎన్ని మూమెంట్స్ అవుతున్నాయి, 10 కన్నా ఎక్కువ అవుతున్నాయా లేదా, ఇలాంటివి మీరు చూసుకోవాలి. ఎస్పెషలీ తిన్న తర్వాత మనకి బేబీ కదలికలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఏ విధమైన, నాకు తెలిసినంత వరకు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవి కూడా ప్రాబ్లమ్స్ కాదు. మీరు పక్కోళ్ళు ఎదురోళ్ళు మాట వినకుండా మీరు డాక్టర్ చెప్పిన మాట వినండి. మీ బేబీ సరిగ్గా గ్రో అవుతుంది. ఎడం పక్కగా ఎక్కువ తినటం, నిద్రపోవటం అలవాటు చేసుకోండి. అండ్ మధ్యాహ్నం టైంలో 2 గంటలు తప్పనిసరిగా రెస్ట్ తీసుకోండి.
గర్భం అండనాళికల్లో పెరిగి ట్యూబ్ పగిలిపోతే వెంటనే ఆపరేషన్ చేసి పగిలిన ట్యూబ్ను తొలగించాల్సి ఉంటుంది. ఇంకొక ట్యూబ్ ఆరోగ్యంగా ఉంటే గర్భం వచ్చే అవకాశాలు 70%కి పైనే ఉంటాయి. 10% మందిలో మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నెలసరి తప్పిన వారు వారం 10 రోజుల లోపల స్కానింగ్ చేయించుకుని అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీయా లేక సాధారణ గర్భమా అని నిర్ధారణ చేసుకుంటే మంచిది. ఒకవేళ అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయితే డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే సరిపోతుంది. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.